పదేళ్లు నిండని ఒక పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల లోపల 98% అక్షరాల 98% మేనిఫెస్టో హామీలను జగనన్న పూర్తి చేశారు. ఆ నాలుగు సంవత్సరాలలో 2 సంవత్సరాలు మళ్ళీ కరోనా లాంటి పాండమిక్ ఎదుర్కొన్నాం. ఆంధ్రప్రదేశ్ కరోనా మేనేజ్మెంట్ మోడల్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మాట్లాడుతున్నారు. ఎంత ఎఫెక్టివ్గా ఎంత ఎఫిషియంట్గా జగనన్న కరోనాని మేనేజ్ చేశారు. మరి ఇప్పుడు ఈ తోడేలు ఏం చేయాలి? మన తోడేలు ఏం చేస్తారు? అబద్ధాలు చెప్తారు, మీడియాని మ్యానిపులేట్ చేస్తారు, వాళ్ళ పిరికితనానికి ప్రతిరూపంగా ఫేక్ అకౌంట్లు పెట్టుకుంటారు, విపిఎన్ వాడతారు, వాటి వెనకల దాక్కొని మన ఆడవాళ్ళు మన అక్క చెల్లెమ్మలు నచ్చినట్టు అబ్యూజివ్ పోస్టులు పెడతారు, వాళ్ళని అబ్యూజ్ చేస్తారు. మొన్న మీకు చూసే ఉంటారు మన సోషల్ మీడియా దెబ్బకి ఎలా భయపడిపోయింది. వాళ్ళేమో ఏమంటారు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వాళ్ళు మన లీడర్లను అబ్యూజ్ చేస్తారు, మన విమెన్ లీడర్స్ని అబ్యూజ్ చేస్తారు, ఆఖరికి సీఎం గారి మీదకి వెళ్తారు, సీఎం గారి ఫ్యామిలీ మీద కూడా వెళ్తారు. మనం రియాక్ట్ అవుతాం. మన వాళ్ళు చూసి 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 ఫైనల్గా తట్టుకోలేక ఆ చండాలమైన మనిషి దిగజారిపోయిన ఒక వ్యక్తి ఎవరైతే ఉందో ఆమె పోస్టులను తట్టుకోలేక మన వాళ్ళు రియాక్ట్ అయిపోగానే అల్లకల్లోలం. మనమే అబ్యూజ్ చేస్తున్నాము, మనం ఆడవాళ్ళకే అగేన్స్ట్ అంట. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తారు, సైకోలం అంట మనం, రాక్షసత్వం అంటే. అంటే ఏంది వాళ్ళు, వాళ్ళు అనేది ఏంటిది? వాళ్ళకే కుటుంబాలు, వాళ్ళకే తల్లులు, వాళ్ళకే తల్లులు, మనకి ఎవరికి లేదు. వాళ్ళ ఇంట్లోనే ఆడవాళ్ళు ఉన్నారు, మన ఇళ్ళలో ఆడవాళ్ళు లేదు. నేను ఒకటే చెప్తాను, ఆ చంద్రబాబు నాయుడుకి ఈ మెసేజ్ పోతుందో లేదో కానీ నేను ఇక్కడ చెప్తాను మీ అందరికీ, మన సంస్కారం, మన వాళ్ళు వాళ్ళు అంతగా మనల్ని టెస్ట్ చేసి లైన్ని లాగి 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 చేసినా కూడా ఆ దిగజారిపోయిన వ్యక్తి మీదనే మన వాళ్ళు రియాక్ట్ అయ్యారు. కానీ ఎక్కడ కూడా ఆ చంద్రబాబు నాయుడు భార్య మీద కానీ, కోడల మీద కానీ పోడు పోంగుడు, వాళ్ళు ఎంత దిగజారినా కూడా మనం వాళ్ళ లెవెల్కి దిగజారం. మన లీడర్ మనకు నేర్పించిన సంస్కారం అది కాదు. బట్ ఒక్క మాట, అండ్ ఐమ్ షూర్ మీరు అందరూ కూడా నాతో అబ్జర్వ్ చేస్తారు, ఇన్ని రోజులు ఓపిక చూసాం, బట్ చంద్రబాబు నాయుడు వారి చుట్టూరుండే టోలు ఇంకొక్కసారి మళ్ళీ జగనన్న జోలికి కానీ జగనన్న ఫ్యామిలీ జోలికి కానీ వస్తే మాత్రం మనం గమనం. మొన్న చూపించాం అన్న ఫ్యామిలీ జోలికి వస్తే ఏం చేస్తాము, మళ్ళీ కూడా అన్న ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం రియాక్షన్ ఇస్ గోయింగ్ టు బి మోర్ ఎక్స్ట్రీమ్ దాన్ దిస్. ఇప్పుడు అందరు అంటుంటారు, మీరు కూడా కొంతమంది మనం ఇక్కడ కలిసినప్పుడు యువ సేమ్ అన్నా, టీడీపీ చాలా స్ట్రాంగ్ ఉంది, టీడీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది, ఎక్కడ చూసిన వాళ్ళే కనిపిస్తున్నారు. నేను అడిగేది ఒకటే, ఇప్పుడు ఈ చెత్త పనులు, ఈ పిచ్చి వేషాలు, వీటిని మీరు స్ట్రెంత్ అంటారు, దీని బలం అంటారా? నేనైతే బలం అన్నా, ఇది చేతగాని తనం, ఇది బలహీనత. మనము వీళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేనే లేదు. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సత్తా గురించి దేశం దేశం మొత్తం మాట్లాడుతుంది. అసలు ఒక పొలిటికల్ పార్టీ సోషల్ మీడియాని ఎఫెక్టివ్గా ఎలా వాడుతుంది? సో మనము వీళ్ళని చూసి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు.